జై శ్రీమన్నారాయణ. పూజ గదిలో దేవుడి ఫోటోలు మనం పెట్టుకుని ఎప్పుడూ కూడా క్లీన్ చేసుకుంటూ శుభ్రంగా చేసుకుంటూ పెట్టుకుంటాం అనేది జరుగుతుందండి, అందరం మనం పెట్టుకుంటాం. అయితే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, దేవుడి మందిరం ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకోవాలంటే కంపల్సరిగా అమావాస్య వెళ్ళాక క్లీన్ చేసుకోవాలి, అలాగే ప్రతి సోమవారం ప్రతి గురువారం క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తున్నాను. అయితే కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను చూస్తుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకనంటే డబ్బు ఉంది కదా, లేతే నేను ఇంత ఆస్తిపరాలను కదా, అందు గురించి దేవుణ్ణి నేను ఎలా పెట్టుకుంటున్నాను అనేసి అంటున్నారు. ఓకే, డబ్బు ఉంటే ఉండొచ్చు, కానీ భగవంతుడికి కొన్ని కొన్ని లెక్కలు అనేవి ఉన్నాయి. ఆ లెక్కలు మీకైనా నాకైనా ఒకేలాగా వర్తిస్తాయి, కాబట్టి అలా ఉండకూడదు. ఏంటి అంటే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దేవుడి మందిరం ఉందనుకోండి, పాలరాతితో కట్టించేశాను నేను అనేసి శుభ్రంగా తుడిచేసిన తర్వాత ముగ్గేసేసి దేవుడి ఫోటోలను తీసుకెళ్ళి పెట్టేస్తున్నారు అక్కడ. అది చాలా 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 తప్పండి. ఎందుకని అంటే శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఫోటోని ఎప్పుడైతే మీరు అలా పెట్టేశారో ఆ పెట్టినప్పుడు నేల మీద పెట్టినట్టే అవుతుంది. కొంతమంది అయితే విగ్రహాలు ఉంటున్నాయి, ఆ విగ్రహాలని పెట్టేస్తున్నారు. కొంతమంది యంత్రాలు ఉంటున్నాయి, ఆ యంత్రాలని పెట్టేస్తున్నారు. అవి వాటి వలన అలా పెట్టడం వలన ఎంత నెగటివ్ వస్తుందో, ఎన్ని మనం ఇబ్బందులు పడతామో తెలియదు. అయితే మనం సపోజ్ స్వామి పాదాల దగ్గర పువ్వు వేయాలనుకోండి, ఆ పువ్వుని తీసుకుని కళ్ళకు అద్దుకుని మనసుకు అద్దుకుని తీసుకుని ఆ స్వామి పాదాల మీద పెడతాం. ఇలా కళ్ళకు అద్దుకుని చక్కగా అక్కడ పెట్టేది నేల మీద పెడుతున్నట్టు అవుతుందండి. అయితే ఎందుకని నేను చెప్తున్నానంటే అది తప్పు. దానివల్ల మీరేమంటారంటే, అయ్యో బాబోయ్ నేను ఇంత కాదు అంత కాదు, నేను చాలా మంచోడిని, నేను చాలా గొప్పవాడిని, నేను రోజు పూజిస్తున్నాను స్వామిని, మామూలు పూలతో కాదు బంగారు పూలతో పూజిస్తున్నాను, అయినా నాకు కష్టాలు ఏంటి అని అంటుంటారు. కొంతమంది నేను లేనింటి దాన్ని, కానీ కనీసం తులసి దళంతోనైనా నేను పూజ చేస్తున్నాను, భగవంతుడు నాకు ఎందుకు కష్టాలు ఇస్తున్నాడు అని అంటారు. కానీ మనం చేసే తప్పులు భగవంతుడి మీద రుద్దేసి మనకి ఇవ్వట్లేదు అని అనుకుంటున్నాం. కానీ మీరు చేసిన పూజ అంతా కూడా బ్యాంకు ఖాతాలో ఉన్నట్టుగానే ఒక పక్కన ఉంటుంది, ఏం కాదు ఉంటుంది. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే శుభ్రంగా, మీరు కింద పాలిష్ రాయి వేసినా, లేదంటే చెక్క వేసినా, లేదంటే పీట వేసినా, లేదంటే ఏదైనా గ్రానైట్ వేసినా, ఏది వేసినా కూడా శుభ్రంగా పండులాగా తుడిచేసుకుని దాని మీద వరిపిండితోటి ముగ్గు పెట్టుకుని దానిపైన పేపర్ కానీ లేదంటే ఒక క్లాత్ కానీ వేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు అంటే ఏ భగవంతుడిని అయితే మీరు ఆరాధిస్తున్నారో ఆ భగవంతుడి ఫోటోని తీసుకెళ్ళి అక్కడ పెట్టి చక్కగా అక్కడి నుంచి మీరు పూజ చేసుకుంటాం మొదలు పెట్టాలి. ఎందుకనంటే స్వామికి ఆసనము, తర్వాత కొత్త క్లాత్. కొంతమందికి అయితే ఓపుకుంటే ప్రతి వారం కొత్త క్లాత్ వేసుకోండి, నేను కాదని అంటలేదు, లేదని అనుకుంటే పేపర్ వేసుకోండి, లేదా ఒక క్లాత్ శుభ్రంగా మళ్ళీ వాష్ చేసేసాక ఇంకొక క్లాత్ ఇలా వేసుకోండి. అంతేగాని ఏ క్లాత్ ఏమీ లేకుండా మీరు పెట్టారు అని అంటే కేవలం నేల మీద పెట్టినట్టు. సపోజ్ మీరు నేల మీద భోజనం పెట్టారనుకోండి, మీరు తింటారా? మనకి ఇష్టం ఉంటుందా? మనకి ఇష్టం ఉండదు. మరి అలాంటప్పుడు ఆయనకి మట్టుకు ఎలా ఇష్టం ఉంటుంది? మనమైతే తినం, అంటే ఆయన ఫోటో రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనకు చెప్పట్లేదు కాబట్టి మనం పెట్టేస్తామా? అది తప్పు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పేపర్ వేసినా లేదంటే క్లాత్ వేసినా సరే ఏదైనా వేసుకుని స్వామిని చక్కగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా సేవించుకుని ఆ స్వామి కృపకి పాత్రలు అవ్వాలి, అలాగే ఆ స్వామి అనుగ్రహాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.